సార్, మరి ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు ఒక 100 డేస్ అయితే అవుతుంది, మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఈ 100 డేస్లో మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడే ఒక ఫైనల్ స్టేజ్ అంటే అనిపించచ్చా, ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావచ్చు అంటారా? అంటే ఇప్పుడు అతను రేవంత్ రెడ్డికి ఉండే ఒక పరిమితి ఏమిటంటే ఆయనకు రాజకీయ అనుభవం ఉంది కానీ పాలన అనుభవము ఆయనకు లేదు. ఇప్పుడు ఆయన మినిస్టర్ కానీ పనిచేసిన అనుభవం లేదు, ఫ్రెష్. సో రెండవది ఏమిటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో గెలిచారు. వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి కేవలం తెలంగాణ కాదు, ఇవాళ వాళ్ళ పర్ఫార్మెన్స్ జాతీయ స్థాయిలో, ఎందుకంటే వాళ్ళు జాతీయ స్థాయిలో క్రైసిస్ ఉన్నారు కాబట్టి, ఉన్నది 3-4 రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి, ఆ రాష్ట్రాల్లో మంచి పాలన ఇవ్వకపోతే ఇది బీజేపీ వాళ్ళు తప్పకుండా పెద్దగా ప్రచారం చేసుకుంటారు కాబట్టి కొంత ఏదో తొందరగా చేసిన వాటి కొంత చేయాలి అనేటువంటి ప్రయత్నము చేస్తున్నాడు. కొంత హార్డ్ వర్కింగ్ కూడా కేసీఆర్తో పోలిస్తే చాలా హార్డ్ వర్కింగ్, యంగ్ కూడా, ఏజ్ వైజ్ ఆరోగ్యం కూడా బాగానే ఉంది కాబట్టి చేస్తున్నారు ఏదో ప్రయత్నం తొందరగా. కానీ వీళ్లకు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే ఈ పోయిన గవర్నమెంటు 5-6 లక్షల కోట్ల అప్పు చేశారు, తర్వాత ఈ 2 నెలల బడ్జెట్ కూడా ఖర్చు పెట్టేశారు, ఫిబ్రవరి మార్చి బడ్జెట్ కూడా ఖర్చు పెట్టేశారు, అప్పులు చాలా తీసుకున్నారు, అప్పులకే 23-24% మనం ఇంట్రెస్ట్ కట్టాలి. వీళ్ళు బడ్జెట్ వచ్చే వరకు, వీళ్ళు అధికారంలోకి వచ్చే వరకు నిల్ బడ్జెట్, కానీ ఎన్నికల్లో గెలవాలి కాబట్టి తప్పకుండా వాగ్దానాలు చేశారు, కొన్ని ప్రజలకు 6 మేజర్ వాగ్దానాలు, దాంట్లో 4-5 వాగ్దానాలు చాలా డబ్బుతో కూర్చుకున్న పని కనుక వీళ్ళకు వస్తూనే బడ్జెట్ 0 ఉండడం వలన వీళ్ళు ఏం చేయవలసి వచ్చి అంటే బడ్జెట్ పరిస్థితి ఇలా ఉందని ప్రజలకు చెప్పవలసి ఉంది. కనుక జరిగిన అసెంబ్లీలో ఈ వైట్ పేపర్స్ను ప్రజెంట్ చేశారు. అయితే తెలంగాణ జనము, అంటే నాకు కూడా ఇంకా సరిగా అవగాహన లేదు కానీ తెలంగాణ జనానికి మా ఫైనాన్షియల్ కండిషన్ ఇలా ఉంది, దీంట్లో డబ్బులు ఏం లేవు, అసలు బడ్జెట్ ఏం లేదు, చాలా అప్పులు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బోర్డు మీద 82,000 కోట్లు ఉన్నాయి, దీని మీద బిల్డింగ్లన్నీ కొన్ని మార్ట్గేజ్ చేసి అప్పులు తీసుకున్నారు, అప్పులు తీసుకున్నారు కనుక తాము ఏ స్కీమ్స్ని అయితే అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేశారు, దానికి కొంత జాప్యం జరగవచ్చు. అయితే తెలంగాణ ప్రజలు దాన్ని అర్థం చేసుకొని మరి ఏమి బడ్జెట్ లేకుండా ఉంది అంటే జనం అడగడం ఎలా అడుగుతారంటే మీకు తెలియదా ముందే, మీరు వాగ్దానాలు చేసే ముందే చూడాలి కదా బడ్జెట్ ఉందా లేదా అనేది ఒకటి. సరే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి వాగ్దానాలు చేశారు, కానీ తీరా అధికారం వచ్చినాక బడ్జెట్ లేదట, అయ్యో బడ్జెట్ లేకుండా ఎంత అన్యాయంగా ఉంటే ఎట్లా అని ఒకవేళ జనం అనుకుంటే ఈ ప్రభుత్వానికి చాలా మద్దతుగా నిలబడతారు, కొంతకాలం ఎదురు చూస్తారు, అంటే ప్రభుత్వాన్ని మందు కొంత టైం ఇవ్వాలి కదా అని. రెండవది ఏమిటంటే కొంత ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ఆయన అంటున్నాడు, అది చాలా ప్రధానమైన అంశం. అంటే రేవంత్ రెడ్డి గారే, మేము టీవీ ఛానల్లో ఒక లాంగ్ 2 గంటల చర్చ జరిగినప్పుడు ఆయన ఒక మాట ఏమన్నాడంటే, మే తెలంగాణ ప్రజలు ఆకలితోనైనా ఉంటారు కానీ స్వేచ్ఛ లేకుండా ఉండరు, వాళ్ళు చాలా స్వేచ్ఛను గౌరవిస్తారు. ఈ స్వేచ్ఛ ఏదైతే ఆయన ఇస్తా అంటున్నారో, తెలంగాణలో పౌర హక్కుల పునరుద్ధరణ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఇదైతే బడ్జెట్తో కూడుకున్నది కాదు ఇది. అవును, కానీ పోలీస్ యంత్రాంగము ఒక 50-60 ఏళ్ళుగా చాలా నిర్బంధంకి బలప్రయోగానికి ఉపయోగం వాళ్ళు అలవాటు పడ్డారు. వాళ్ళు ఓవర్నైట్గా మారుతారని నేను అనుకోలేదు. ఏదో మీద ప్రభుత్వం మారింది కానీ ప్రభుత్వ ఆలోచనలో కొంత ప్రజాస్వామ్య పునరుద్ధరణ కానీ పోలీస్ యంత్రాంగంలో మీకు రాత్రికి రాత్రి మార్పు రావడం సాధ్యం కాదు. వాడు కొట్టడము, తర్వాత ఇంటి స్టేషన్ తీసుకోవడం, భాష, వాళ్ళ భాష దిగజారిన భాష, కింది స్థాయి వాళ్ళైతే మీరు ఊహించినటువంటి భాషని మహిళలకు అగెనిస్ట్గా, తీసుకుపోయిన వాళ్ళకి వ్యతిరేకంగా, స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు, ఇదంతా మారాలి కదా. ఇదంతా మార్చడానికి చాలా సమయం పడుతుంది, మొత్తం పోలీస్ కల్చర్. ఆ పోలీసుని కల్చర్ను మార్చేటువంటిది వీళ్ళ అసలు ఎజెండాలో ఉందా లేదా కూడా ఇంతవరకు మనకేం తెలియదు. వీళ్ళందరినీ మిమ్మల్ని పిలిచి ముఖ్యమంత్రి గారు మొన్న ఎస్పీస్ను కలెక్టర్ చెప్పినప్పుడు చెప్పాడు, శంకరం గారిని మీరు ఒక ప్రమాణంగా పెట్టుకోండి, శంకరం గారే మీకు రోల్ మోడల్ అని చెప్పాడు. శంకరం గారు అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్, అది అందరూ కాదు, ఆయన అసాధారణమైన ఐఏఎస్ ఆఫీసర్, ఆయనను పోటీ ఎవరు పడలేరు. కానీ ఆయన ప్రమాణంగా పెట్టుకుంటే తప్పకుండా కొంత కాకుండా కొంత ఎటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆయన ఏం చేశాడు, ఆయన ఎట్లా అసలు ఐఏఎస్ ఆఫీసర్ పనిచేశాడని ఈయన చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పడంతో శంకరం గారిని మీరు
ప్రమాణంగా తీసుకోండి అని చెప్పాడు. తర్వాత ప్రజలతో కాస్త స్నేహంగా ఉండండి, ప్రజలతో మీరు ప్రజా పోలీసులుగా కానీ ప్రజా అధికారులుగా పనిచేయండి అని చెప్పాడు. ముఖ్యమంత్రి ఒక్క లెక్చర్ ఇస్తే మారండి, అసలు మేము కూడా లెక్చర్స్ ఇచ్చేవాళ్ళం కదా, మేము జీవితం అంతా లెక్చర్స్ ఇచ్చాం కదా, లెక్చర్స్ ఇచ్చినంత మాత్రం మారరు. మనము దానికి చేయవలసిన ప్రయత్నము చాలా దీర్ఘ ప్రయత్నం ఉంటుంది. ఎక్కడ పోలీసులు తప్పుగా ప్రవర్తిస్తారో లేదా కరప్ట్గా ఉంటారో లేకపోతే జనాన్ని తీసుకొచ్చేసి కొడతారో అనవసరమైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటే అప్పుడు ఒక మెసేజ్ పోతుంది, ఈ ప్రభుత్వము అట్లా మనం ప్రవర్తిస్తే సహించదు అనేటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి పోవాలి. అట్లా పోతే కొంతవరకు వాళ్ళు కొంచెం భయపడవచ్చు, అంటే మరి ప్రభుత్వం దృష్టి పోతే ఎట్లా అనేటువంటిది కొంచెం, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ అలవాట్లైన వాళ్ళను నా దృష్టిలో వీళ్ళు ఏం చేయాలంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అంటే ఈ మొత్తము నిర్బంధము రాకముందు మిగతా రాష్ట్రాల్లో పోలీసు ఎస్పీ యొక్క కాన్ఫిడెన్షియల్ రిపోర్టు కలెక్టర్ రాస్తాడు, కలెక్టర్ దాన్ని పైకి పంపిస్తాడు. కలెక్టరు ఆధీనంలో ఉంటే కలెక్టరు బలప్రయోగం చేసే సాధనం కాదండి, పాలనా యంత్రాంగం సంబంధం కానీ బలప్రయోగం చేసేది కాదు ఇది. కనుక ఒక సివిలియన్ అడ్మినిస్ట్రేటర్ ఒక పోలీస్ యంత్రాంగం మీద నియంత్రణ ఉంటే కలెక్టర్ ఇమీడియట్గా ఎస్పీని పిలిచి ఇది ఎందుకు చేశారు అని అడిగేటువంటి ఒక కల్చర్ చాలా రాష్ట్రాలు ఉంది, మన రాష్ట్రం కూడా ఉండేది. ఇది 1970-80లో మారుతూ వచ్చింది. కనుక అలాంటి ప్రాక్టీసెస్ మళ్ళీ మీరు రిస్టోర్ చేస్తారా? కలెక్టర్కు అధికారాలు, మినిస్ట్రీల అధికారాలు ఇచ్చి పోలీసు అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆయన కలెక్టర్ కింద పనిచేసి కలెక్టర్కు బాధ్యతగా ఉండాలి అంటే నేను అంటే ఆయనకు సబార్డినేట్గా ఉండవలసిన అవసరం లేదు, కానీ కలెక్టరు అనేటువంటి సివిలియన్ ఆఫీసరు, ఎస్పీ అనేటువంటి పోలీస్ ఆఫీసర్ అంటే బలప్రయోగము, ఇదేమో సివిల్ అధికారం. ఈ బలప్రయోగం చేసే అధికారం సివిల్ అధికారానికి, సివిల్ అధికారము రాజకీయ అధికారానికి ఆన్సరబుల్ ఉంటుంది. అటువంటి మార్పులు తేవాలంటే మన పోలీసు చాలా రెసిస్ట్ చేస్తారు, వీళ్ళంతా తొందరగా ఒప్పుకునే బాబతి కాదు, ఇంత అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుకోరు. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఈ మార్పులు రావడం ఏదైతుందో ఇది చాలా పెద్ద మార్పులు రావాల్సింది. ఇది ప్రజాస్వామ్య ఇది చేయగలిగితే కొంత ఈ ఆర్థిక పరమైనటువంటి విధానం కొంచెం ఆలస్యమైనా ప్రజలు ఒక గాలి పీల్చుకుంటారు, పర్వాలేదు అసలు మనం మాట్లాడవచ్చు. రెండవది ఏమైందంటే మీకు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తే సమస్యలు ప్రజలు చెప్పుకుంటారు, ఇందిరా పార్క్ పోతే అక్కడ కూర్చుంటారు, కూర్చొని తమ సమస్యలను చెప్పుకుంటారు. ఈ దేశంలో ఈ ప్రాంతంలో నాకు అవగాహన ఇంతవరకు మీరు సమస్య చెప్పుకోవడమే దానికి సగము పరిష్కారం. నాకుండే సమస్య మీకు చెప్పుకుంటే నాకు సగం బరువు దిగిపోతుంది, పరిష్కారం కాకుండా కనీసం ఒక మా వినయ మనిషి ఉన్నారు. మీరు మరీ బాధ్యత కలిగిన ఆఫీసర్ అయితే మీ దగ్గరకు వచ్చి చెప్తే కలెక్టర్ గారు విన్నారు, కలెక్టర్ గారు నా సమస్య చూస్తున్నారు, లేకపోతే మంత్రి గారు చూస్తున్నారు అంటే ఇంట్లో ఒక సంతృప్తి ఏమిటంటే ఎవరో తన సమస్యను పరిశీలిస్తున్నారు. పోయిన ప్రభుత్వంలో ఎట్లా ఉంటే ఎవరు చెప్పుకోవాలో తెలియదు, మంత్రికి చెప్పుకుంటే మంత్రికి అధికారం లేదు, కలెక్టర్లకు అధికారం లేదు, ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు. అందుకనే మీరు చూడండి ఒక్కసారి లిఫ్ట్ చేసేసి మీరు ఎవరైనా రావచ్చు, ఆ ప్రజాభవన్ అని పెట్టిందని లేదా దానికి ఒక మంచి పేరు పెట్టి దాన్ని దర్బార్ బదులు మళ్ళీ దర్బార్ను పేరు మార్చి అక్కడ రావచ్చు అంటే వేల మందిలో వచ్చారు. అంటే వేల మంది ఒక కొత్త ప్రభుత్వము మా దగ్గరకు వచ్చి మీ సమస్య చెప్పుకోవచ్చు అని అంటే ఇంతమంది వస్తున్నారంటే ఎన్ని సమస్యలు సమాజంలో అవి కూరుకుపోయాయో మనకు స్పష్టంగా అంటే ఇవన్నీ పోయిన ప్రభుత్వంలో కూరుకున్న సమస్యలు. ఈ 10 ఏళ్లలో తమకు పరిష్కారం కానీ తమ సమస్యలు విన్న వాళ్ళు అంతకు వచ్చారు. దాంట్లో సగము ఆర్థికం ఉంటుంది, సగము ఆర్థిక పరం కానీ ఉంటాయి, ఇవో చిన్న గొడవలు ఉంటాయి, ఏదో చిన్న భూమి గొడవ ఉంటుంది, అవన్నీ తీర్చగలిగినవి. దాంట్లో 50% వీళ్ళు తీర్చగలిగిన గ్రామంలో ఒక విశ్వాసం వస్తుంది, ఈ ప్రభుత్వం వింటుంది, మన సమస్య వింటుంది అనేది ఒక ఆ ఇంప్రెషన్ వీళ్ళు తీయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పెరుగుతుంది. మద్దతు పెరిగితే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల దాకా వీళ్ళు కాస్త మంచి ప్రభుత్వాన్ని ఇచ్చామంటే పార్లమెంట్ ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుంది.
దాని కంపారిజన్ ఉంటుంది కదా ప్రజలకు, దాంతో పోల్చి చూస్తారు కదా. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు పుంజుకోలేదు. ఇక వాళ్ళు ఏమేం చేస్తారో, రామ జన్మభూమి అని ఇప్పుడు రాముడి దేవాలయం మీద చాలా హైప్ చేశారు, దాన్ని పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ దాని ప్రభావం ఎన్నికల మీద ఎంత ఉంటుంది? జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం అంది 30 లక్షల మంది ఇప్పుడు మన దగ్గర నిరుద్యోగులు ఉన్నారు. ఈ 30 లక్షల మందికి ఉద్యోగాలు ఎలా వస్తాయి? వాళ్ళకు చావు బ్రతుకుల సమస్య. చదువుకున్నారు, ఉద్యోగం లేదు, తల్లిదండ్రులు పేదవాళ్ళు, పిల్లలు ఎప్పుడు ఉద్యోగాలు చేసి మమ్మల్ని చూసుకుంటారా అనే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మీరు రామ జన్మభూమి చేసి రాముడు అదంతా ఏదైతుందో అది మత విశ్వాసము, జనం యొక్క విశ్వాసం ప్రకారం నడుస్తుంది. కానీ ఈ సమస్యకు అది పరిష్కారం కాదు. కానీ ఇప్పుడు అది ఆ యొక్క సెంటిమెంట్ ఏదైతుందో ఆ సెంటిమెంట్ వీళ్ళని ప్రభావితం చేస్తుందా? రాముడు, రామ జన్మభూమి, రాముడి దేవాలయము, అక్కడ జరుపుకున్న పూజలు, ప్రధానమంత్రి దాంట్లో పాల్గొనడం, నిరంతరంగా మీడియాలు చూస్తున్నారు. ఇది ఒక సెంటిమెంట్. అవును, ఈ సెంటిమెంట్ ద్వారా ఒకవేళ ప్రభావితమైతే ఒక రకమైనటువంటి ఒక ఆలోచన ఉంటుంది. సరే, రాముడు అదొక విశ్వాసము, దేవాలయం కట్టాను, సరే అది ఒక సమాజానికి అదొక మార్పు, కానీ నా ఉద్యోగము, నా నిరుద్యోగము, నా పేదరికము, నాకు భూమి పోయింది, నాకు అనేది నా సమస్య ఉంది. ఈ రెండింటి మధ్యన ఏది ప్రజల యొక్క చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది అనేది మనం ఇంకా స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. ఓకే, ఎందుకంటే రథయాత్ర కొంత ప్రభావితం చేసింది. రథయాత్ర లాగానే ఒకవేళ ఇది కూడా ప్రభావితం చేస్తే భారతీయ జనతా పార్టీకి కొంత బేస్ పెరుగుతుంది. కానీ నిత్య జీవిత సమస్యలకి, తర్వాత ఈ మత విశ్వాసాలు నమ్మకాలకి మధ్యన ఉండేటువంటి గ్యాప్ ఒకటి ఉంటుంది. అవును, అవన్నీ చేశారో బాగానే ఉంది, కానీ నా సమస్య ఇలాగే ఉండిపోయింది కదా, నా నిరుద్యోగం అట్టు, నా పేదరికం అట్లు, నాకు ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుంది అని బాధపడుతున్నవాడు, అది వాళ్ళు చేశారు కానీ నాకు నా ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు అని అనుకుంటే మాత్రము దాని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. కనుక భారతీయ జనతా పార్టీ సరే తెలంగాణ మేరకు వాళ్ళు బలంగా లేరు. సరే, వాళ్ళు బలం పుంజుకుంటారంటే కూడా ఎవరిని అడిగినా కూడా ఇంత తొందరగా వాళ్ళు బలం పుంజుకుంటట్టుగా లేదు. కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ వర్సెస్ ఒకవేళ కాంగ్రెస్ అయితే, కాంగ్రెస్ కొంచెం పాలన అంటే ప్రజలకు ఊపిరి పీల్చుకున్నట్లు ఉంటే తప్పకుండా వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి వేయచ్చు. ఎందుకంటే 2-3 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణ సౌత్ ఇండియా వరకు కొంత దాని ప్రభావం తక్కువగా, నార్త్ ఇండియాలో ఎలా ఉంటుందో తెలియదు. భారతీయ జనతా పార్టీ మళ్ళీ గెలిస్తే కేంద్రంలో ఇక్కడ ఉండే ప్రభుత్వానికి కష్టమే. ఎందుకంటే వాళ్ళు సహకారం చేయకపోతే, ఎందుకంటే రిసోర్సెస్ వనరులు అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. జిఎస్టీ మొత్తం ఇక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసే అధికారం అంతా కేంద్రం తీసేసుకున్నారు. కనుక కేంద్రం చేతిలో ఇవాళ బడ్జెట్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది, మొత్తం వనరులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కనుక వాళ్ళు సహాయం చేస్తే మీరు బ్రతికినట్లు, వాళ్ళు సహాయం చేయకుండా టైట్గా ఉన్నారనుకోండి ఇక్కడ ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పడతాయి. ఇక్కడేమో కొన్ని స్కీమ్స్ను ప్రామిస్ చేశారు, ఇప్పుడు కాకుండా రేపైనా చేయాలి కదా, చేయలేదనే ప్రచారం ఆ ప్రతిపక్ష పార్టీలు ఎలా చేస్తాయి. కనుక రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి, చాలా ఆటుపోట్లకు గురవుతున్నాయి. కనుక ఇంకొక 5-6 నెలల తర్వాత అక్కడ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఏం జరుగుతుందో అనేది చూసి, ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఏకాంత చేతమైన ఓడిపోయి ఇండియా అలయన్స్ వాళ్ళు పరస్పర సహకారం చేసుకొని, ఎందుకంటే ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకి 39% ఓట్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. 39%తో మీరు అధికారంలోకి రాలేరు. 39% ఎందుకంటే మల్టీ పార్టీ సిస్టమ్, చాలా పార్టీలు కాబట్టి అన్ని పార్టీల మధ్యన చీలిక ఓట్లు పడడం వల్ల వీళ్ళు గెలుస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఒకటయ్యారు అనుకోండి, వాళ్ళందరూ ఒకటై కాస్త ఐక్యంగా పోటీ చేశారనుకోండి, 39%తో మీరు గెలవలేరు. కనుక ఇది అవుతారా కాదా, ఈ ఐకమత్యంలో మనం చూస్తున్నాము ఆటపోటులు, వాళ్ళ ప్రసవ వేదనలు, తర్వాత ఒకరికి ఒకరు కాస్త ఇంకా ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేట్ అను, ఏ పార్టీ అతను కన్వీనర్ ఉంటాయి, ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ వాళ్ళ మధ్యన వైరుధ్యాలు లేదు. ప్రాంతీయ పార్టీకి వచ్చే వరకు ఇప్పుడు కన్నా మీరు వెస్ట్ బెంగాల్ ఉందంటే మమతా బెనర్జీకి, కాంగ్రెస్కు, తర్వాత సిపిఎంకు చాలా పెద్ద వైరుధ్యం ఉంది. కనుక ఇప్పుడు మమతా బెనర్జీని కాదనిలేట్లేదు, మళ్ళీ ఆమెనేమో కొన్ని మొండికి వేసి అన్ని సీట్లు మేమే కాంటెస్ట్ చేస్తామంటే ఈ అలయన్స్ ఎట్లా నడుస్తుంది అనేటువంటి సమస్య ఉంది. అవును సార్. కనుక ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలు ఎట్లా అవగాహన కుదురుతుంటాయి, ఇది ఒకవేళ వాళ్ళ మధ్యన ఒక అవగాహన కుదిరితే
ఇప్పుడు ఒక కోయిలిషన్ గవర్నమెంట్ వస్తుంది, భారతీయ జనతా పార్టీ ఓడిపోతే ఒక కోయిలిషన్ గవర్నమెంట్, సరే వాళ్ళు ఇట్లా పాలిస్తారు అనేది. కానీ తెలంగాణ భవిష్యత్తు రేపు పార్లమెంట్ ఎన్నికలు ఎవరు గెలుస్తారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గెలిచిందనుకోండి, అప్పుడు తెలంగాణ బ్రతికి బయటపడ్డట్లే. ఎందుకంటే వాళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళ చేతిలో రిసోర్సెస్ ఉంటాయి, వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తారు, ఎందుకంటే అప్పుల రాష్ట్రం అయిపోయింది, కొంత వాళ్ళు వీళ్ళని రక్షించుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ వస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవలేదు కాబట్టి మేము, వాళ్ళ నేచర్ కూడా అలాగే ఉంది, ఆ పార్టీ ఏదైనా ఆయుధాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. కనుక మేము మీకు టైటన్ చేశారనుకోండి బడ్జెట్, మిమ్మల్ని ఇంత అప్పులు ఎవరు చేయమన్నారు, ఇంత అప్పులు చేయడానికి మీకు హక్కులు లేవు కదా అని అన్నారు అనుకోండి, అప్పుడు తెలంగాణ కొంత క్రైసిస్లో పడుతుంది. కనుక ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ అని ఉంటాయి. అవును, కనుక ఎన్నో కారణాల వలన ఒక్కొక్కసారి రాజకీయాలు కాస్త ముందుకు పోతాయి, ఒకసారి వెనక్కి పోతాయి. ఈ ఆట పోట్లో ఇప్పుడు ఉన్నాం మనం. ఓకే.